మనం చిన్నప్పుడు అంటే పుస్తకాల్లో మనం చదివాము, అది స్పానిష్ ఫ్లూ అను. అప్పుడు మరి ఎంతమంది దానికి బలయ్యారు, దాన్ని ఎలా దాన్ని మరి నివారించడానికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి కానీ ఎంత టైం పట్టిందో, ఎంతో మంది మనం సరే అటువంటిదే ఇప్పుడు మన కళ్ళలో కూడా ఎప్పుడు ఊహించరుది, అది మనం చూడలేదు కాబట్టి ఏదేదో ఒక సినిమా ఏమో అనుకున్నాం మనం. అదేదో అటువంటిది ఇవాళ మన గత మంది ప్రత్యక్షంగా ఈ కరోనా అన్న మహమ్మారి దబ్బించుకుపడడం అది అంటే చాలా డాక్టర్ తెలుస్తుంది దీని గురించి. ఎందుకంటే ఎక్కువ మేము అదే డిస్కస్ చేస్తున్నాం. ఇందాక మహేశ్వర్ గారు కూడా ఇవాళ ఆయన వచ్చారు సౌహృదయంతో, మహేశ్వర్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజ్ నుంచి ఇవాళ మన ఆసుపత్రికి బస్ అవుతారు. ఇండోమికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి డాక్టర్స్కి సిబ్బంది వాడికి ప్రతి నెల మూడు నెలలకి ప్రతి నెల 100 పీపీ యూనిట్లు అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, అలాగే మాస్క్ ప్రొవైడ్ చేయడానికి నెలకి 1000 సో ప్రొవైడ్ చేయడానికి వచ్చారు. సో తెలుసు మనం అంటే బాగా అవగాహన లేని వాళ్ళ కోసం ఇది కనుక్కోవడం అనేది మరి త్వరలో కనుక్కోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డిఎన్ఏ కాదు, ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ ప్రోటీన్ మాలిక్యూల్, సో మాలిక్యులర్ ప్రోటీన్ లిపిడ్ ప్రోటీన్ అంటాం దాన్ని. దీనికి మనకు కొంచెం కనుక్కోగలనే తొందరగా త్వరలోనే త్వరగతిలోనే ప్రొఫెసర్ వాళ్ళంతా ఎంతోమంది ఎన్నో ఈ రీసెర్చ్ సెంటర్స్ వాళ్ళందరూ కూడా ఎన్నో వాడికి కొంచెం ప్రయత్నం చేస్తున్నారు, త్వరలోనే కనుక్కుంటారని కనుక్కోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటిదాకా మరి వాళ్ళు ఒక 50,000 మాస్కులు అయితే అలాగే అంటే అలాగే ఒక 30,000 ఈ పీపీ యూనిట్ సప్లై చేయడం జరిగింది. మొత్తం మన రాష్ట్రం కాకుండా మొత్తం ఒక 5-6 రాష్ట్రాల్లో సప్లై చేయడం జరిగింది. మరి మెడికల్ కాలేజ్ ఉంటూ ఆ మెడికల్ కాలేజ్ తరఫు నుంచి ఇలా ముందుకు వచ్చి పీపీ యూనిట్లు మాస్కులు చేయడం అన్నది ఇదే మొత్తం ఇదే మొట్టమొదటి సార్ ఆ ఫీల్డ్ నుంచి. సో తప్పకుండా ఈ సందర్భంగా ఎంతోమందికి ఆయన ఆదర్శంగా నిలవాలని ఇంకా ఎంతోమంది చూసి స్ఫూర్తి తెచ్చుకుని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా కాకుండా ఎన్నో చాలా ఎన్నో వ్యాపారానికి అన్నింటిలో సొంత లాభం కొంత మానుకుని కొంత అంటారు, అదొక నార్మల్ ఉంది. అలాగే ఆయన కేవలం లాభాపేక్షతో కాకుండా ఈ కాలేజ్ అయితే ఎనిమిది లబ్ధారికి ఎన్నో వ్యాపకాలు ఉన్నాయి. ఆయనకి ఒక క్యాపిటల్ వెంచర్ లాంటి ఒక కంపెనీ కూడా ఉంది, వెయిన్ కట్టని దానికి దాంట్లో మహేశ్వర్ కాలేజ్కి ఏమో ఆయన చైర్మన్, అక్కడేమో ఆయన బోర్డ్ మెంబర్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ కూడా రావడం దానితో పాటు వాళ్ళ స్టూడెంట్స్ కూడా అంత 150 డాక్టర్స్ రావడం డాక్టర్ సవిత గారి సవిత గారికి అలాగే ప్రొఫెసర్ మన హరి దేవరాయ చౌదరి గారికి వాళ్ళంతా వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా సందర్భంగా ప్రసాదారంగా మా హాస్పిటల్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ అని రీసెర్చ్ చూడడం తరఫున వాళ్ళందరికీ నాకు ఉండాలండి. బాగా అంటే ఎట్లా ఉంటుందంటే ప్రజల నుంచి కూడా ప్రజలు అది ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం ఇచ్చి పుచ్చుకొని ఇప్పుడు మాకెందుకులే మాకెందుకులే అనుకుంటే అది ఇది దీనికి ఎంత ఉంటుంది. ప్రభుత్వం మనకెందుకులే అని వాళ్ళు వదిలేసిన లేదా ప్రజలు మేము ఉండలేకపోతున్నాం ఇంట్లో మేము ఉండు లేకపోతే మాకు స్వేచ్ఛ కావాలి, మేము ఏదో ప్రజాస్వామ్యం కాదు ఇట్లా అనుకుంటే ఇది ఒక ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. కాబట్టి అందరు కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రభుత్వం కూడా ఏది ఇచ్చినా కూడా ఎస్ ప్రజలు కూడా ఉండవు పల్లెల్లోనే కూర్చోబెట్టుకుంటారు, కానీ పరిస్థితి అలా ఉంది. ఉండాలంటే మరి దానికి లిమిటెడ్ టైమింగ్స్ అవి పెడుతున్నారు సర్మల్ని కొనుక్కోవడానికి తెలిపి అన్నిటి కూడా. అలాగే వాళ్ళు వచ్చి ఆ టైంలో చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మెయిన్ అది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. చూస్తున్నాం మనం ఎక్కడెక్కడ 2-3 ఒక 10 మంది కలిసినా ఎలా
ఒకరికి ఒకరికి సోకుతుందో అది లేని వాళ్ళని కూడా మనం నమ్మకూడదు. అది కరోనానిది ఏంటంటే మనకు అకరుణత లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. అది లేకపోయినప్పుడు ఎందుకంటే సింటమ్స్ అప్పుడప్పుడు రావు, కనపడవు బయట. సో ఎన్నో కొత్త కొత్త రకమైన ట్రీట్మెంట్స్తో ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్లాస్మా బ్యాంక్ అని పెట్టారు, బ్లడ్ డొనేట్ చేయమని అందరం కూడా ప్లాస్మా డొనేట్ చేయమని అడుగుతున్నాం. ఎవరెవరైతే ఇన్ఫెక్ట్ అయ్యి కరోనాతో ఎవరైతే మళ్ళీ రికవర్ అవుతున్నారో వాళ్ళలో ఈ ప్లాస్మాలో ఈ ఇమ్యూనిటీ ఫైటింగ్ బాడీస్ ఉంటాయి. సో ఆ ప్లాస్మా డొనేట్ చేస్తే డెఫినెట్గా అది బాగా పాజిటివ్ పేషెంట్స్కి ఆ ప్లాస్మానికి ఇస్తే సో అవి రికవర్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఎన్నో అందరూ కూడా ఇప్పుడు ఒకే ఒక ధ్యేయం ఈ కరోనాతో మనం పోరాడటం, దాన్ని జయించడం. అది ఒకటేమో కరోనా ఒకటి మన దీంతో కూడా సంబంధించింది ఏది మన డ్రామా అంటే భయం. కొంతమంది చూస్తున్నాం చాలా మంది ఈ మధ్య ఎక్కువ పెరిగిపోతున్నాయి కేసులు. వచ్చిందని తెలియగానే ఆత్మహత్య చేసుకున్న అటువంటి అటువంటి జీవితం అనేది చాలా విలువైంది. అన్నిటికంటే ఉత్తమమైన జన్మ మనిషి జన్మ కాబట్టి మనం ఏ పూర్తి అంశం ఉంటుందో పుట్టాము సరే ఇంట్లోనే మనం బతకాలి. డెఫినెట్గా నేను అన్న చెప్పినట్టు కల్లా కూడా మనం ఎప్పుడు ఊహించలేదు ఇలాంటిది మనం ఎదుర్కొనిస్తుందని. డెఫినెట్గా అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే పెట్టిన ఆంక్షలు అయితేనేమి మీకు మీరు కూడా సుశిక్షితులైన జన్లాగా మీకు ఏమేమి మీకు తెలుసు ప్రభుత్వం ప్రచారం చేస్తుంది, అలాగే టీవీలు అన్ని మాధ్యమాలు కూడా ప్రచారం చేస్తున్నాయి ఏమేమి చేయాలనేది. సెలబ్రిటీస్ అయితేనేమి అందరు స్పోర్ట్స్ మెన్ అయితేనేమి స్పోర్ట్స్ ఉమెన్ అయితేనేమి అందరూ కూడా ప్రచారం చేస్తారు అట్లాంటి పాటించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.